పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 1,25,000 నిబంధనలు విధించడం తెలిసిందే. కానీ బట్టలు విప్పించడం ఎక్కడైనా చూసారా? కేవలం అండర్వేర్తో మాత్రమే పరీక్ష రాయించడం ఎప్పుడైనా విన్నారా? బీహార్లో జరిగిన ఈ ఉదంతాన్ని మీరే కల్లారా చూడండి. పరీక్షలంటే అందరికీ హడలే. ముఖ్యంగా కాపీయింగ్ను అరికట్టడానికి అధికార యంత్రాంగం ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎగ్జామ్ సెంటర్లోకి ప్రవేశించే విద్యార్థులను పూర్తిగా చెక్ చేస్తారు. స్లిప్పులు గట్రా తెచ్చారేమోనని ఆశాంతం పరీక్షిస్తారు. ఇక హైటెక్ కాపీయింగ్ను నియంత్రించడానికి సెల్ ఫోన్లు, తదితర పరికరాలను కూడా అనుమతించరు. వీటితో పాటు ఎవరైనా కాపీ చేస్తున్నారా అనే అనుమానంతో ప్రతి ఒక్క అభ్యర్థిని నిశితంగా పరిశీలిస్తారు. కానీ ఎగ్జామ్ సెంటర్లోకి ప్రవేశించే అభ్యర్థులను బట్టలు విప్పించిన ఘటన ఎక్కడైనా చూశారా? ఒంటిపై కేవలం అండర్వేర్తోనే పరీక్షలు రాసిన ఉదంతాన్ని ఎప్పుడైనా విన్నారా? బీహార్లో అదే జరిగింది. ముజఫర్పూర్లో ఆర్మీ క్లర్క్ ఉద్యోగాల కోసం రాత పరీక్ష నిర్వహించారు. దాదాపు 1,100 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే పరీక్షకు వచ్చిన అభ్యర్థులకు ఎంట్రన్స్లోనే షాక్ తగిలింది. చిట్టీలు, స్లిప్పులు ఏమైనా తెచ్చారా అంటూ చొక్కా, ప్యాంటు, బనీను విప్పించారు. అండర్వేర్ మాత్రమే ఉంచి అందరితో పరీక్షలు రాయించారు. అందరినీ మూకుమ్మడిగా ఓ మైదానంలో కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. అయితే ఎవరో ఈ దృశ్యాన్ని ఫోటో తీయడంతో రచ్చ మొదలైంది. బీహార్లో పరీక్షలు జరుగుతున్నాయంటే చాలు, విద్యార్థుల కంటే అధికారులే ఎక్కువగా టెన్షన్ పడతారు. ఎందుకంటే అక్కడ మాస్ కాపీయింగ్ చాలా జోరుగా జరుగుతుంది. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా ఏ పరీక్ష జరిగినా అడ్డు అదుపు లేకుండా కాపీయింగ్ సాగుతోంది. స్నేహితులే కాదు, తల్లిదండ్రులు, ఇతర కుటుంబీకులు కూడా రంగంలోకి దిగిపోతారు. గోడలు, చెట్లు, పుట్టలు ఎక్కుతూ తమ పిల్లలకు చిట్టీలు అందజేయడానికి ఉత్సాహం చూపుతారు. ఈ మాస్ కాపీయింగ్ పై విమర్శలు వెల్లువెత్తడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలంటూ అధికారులకు మొట్టికాయలు వేసింది. అయినప్పటికీ కొన్ని కొన్ని సమయాల్లో మాస్ కాపీయింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చూచిరాత కాపీయింగ్కు చెక్ పెట్టడానికే ఈ మార్గం ఎంచుకున్నామని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ వ్యవహారం పాట్నా హైకోర్టు దృష్టికి వెళ్ళింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, కథనాలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు అభ్యర్థులతో అమానుష పద్ధతిలో పరీక్ష రాయించిన తీరుపై విచారణ జరపాలని నిర్ణయించింది.